సీఎం కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష అని తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాధర్ కిషోర్ కుమార్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం మండలం అరవపల్లిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత విద్యుత్, రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి తెలంగాణను అభివృద్ధి ప్రతంలో కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్, గతంలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంతో సిపిఎం పార్టీలో గత 7 సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో భారత రాష్ట్రంతి పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని ఒక చైర్పర్సన్గా పెట్టుకొని వాడుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో కేసీఆర్ గారు వారికి అవకాశం ఇచ్చి ఈరోజు మన దగ్గరికి పంపడం మెట్టు శ్రీనివాస్ గారు పెద్దలు. గతంలో వారు వరంగల్ ఈస్ట్ నుంచి కూడా 3 సార్లు సిపిఎం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థి వారు కాబట్టి వారికి సుదీర్ఘమైన అనుభవం ఉంది. కాబట్టి కమ్యూనిస్టుగా ఉన్నప్పుడు మేము కొట్లాడినటువంటి అన్ని సమస్యలు ఈరోజు కేసీఆర్ గారు పరిష్కరిస్తూ ఉంటే నేను ఇంకా కమ్యూనిస్ట్ ఉండి కొట్లాడడం కాదు, కేసీఆర్ గారు వెనుక నిలబడాలని చెప్పేసి మనం కలిసి వచ్చింది. నాపై మార్చుకోవాల్సిన అవసరం ఉందా? దయచేసి మండల నాయకత్వం అధ్యక్షులు కానివ్వండి, మిగతా జడ్పీటీసీ మీరందరూ కూడా కలిసి ఒక నిర్ణయానికి రండి. ఎక్కడైనా కొద్దిమంది చనిపోవచ్చు, లేదా పార్టీ మారవచ్చు, లేదా హైదరాబాద్కి వెళ్ళిపోవచ్చు, లేదా రకరకాల ఇష్యూస్ ఉంటే కనుక వాళ్ళని మార్చుకోండి. రైతు బంధు సమితి కానీ మార్చుకునే అవకాశం ఉంటే మార్చుకోండి. అవన్నీ లిస్ట్ నాకు ఇవ్వండి, తర్వాత నేను ఫైనల్ చేస్తాను. అదే సందర్భంలో ఈ నెల ఏప్రిల్ 14వ తారీఖున ఈ భారతదేశంలో ఎవరు ఊహించని విధంగా దళిత జాతిని అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి కేసీఆర్ గారు అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 ఫీట్ల అంబేద్కర్ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పక్కన పెట్టిండు. దాని ఓపెనింగ్ రేపు 14వ తారీఖు ఉంటది. దానికి కూడా అంతటి నుంచి కూడా మొత్తంగా పోకపోయినా మన నియోజకవర్గం నుంచి 2000 మంది పోవాల్సి వస్తుంది. దానికి ఎలాంటి సందర్భం ఉంటుంది, ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, దానికి సంబంధించి పోతాం.